క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామూన నేను మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యంలో నుండి మనము కొలసై పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం కొలసై పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని మనము చదవాలి పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడను అయితేని పౌలు కొలసైలకు వ్రాస్తూ వారి గతాన్ని గుర్చి చెప్పాడు మీరు గతకాలమందు దేవునికి దూరస్తులు అన్నాడు ఇరవై రెండవ వచ్చినలో ప్రస్తుతాన్ని గుర్చి ఆయన చెప్పాడు ప్రస్తుతం మీరు నిర్దోషులైనటువంటి వారు భవిష్యత్తును గూర్చి ఆయన మాట్లాడాడు ఏమిటా భవిష్యత్తు అని అనగా సువార్త వలన కలుగు నిరీక్షణ అని అన్నాడు ప్రియులరా అసలు తాను ఎరుగని సంఘమునకు ఎఫప్ర వలన స్థాపించబడిన సంఘమునకు మా ప్రియుడైన ఎఫప్రా అని అతని గుర్చి పావులు మాట్లాడాడు ఎఫప్రా వలన స్థాపించబడిన సంఘం తాను చూడకపోయినప్పటికీ కూడా వారికి ఈ ఉత్తరాన్ని ఆయన వ్రాస్తూ ఉన్నాడు వారికి ఆయన వారి గతాన్ని గుర్తు చెప్పాడు గతకాలమందు మీరు దేవునికి దూరస్తులు మీ ఇష్టానుసారంగా బ్రతికిన వారు మీ దుష్క్రియల వలన మీ విరోధ స్వభావం వలన మీరు దేవునికి అవిధేయులై ఉంటుంది కానీ ప్రభువుని యేసుక్రీస్తు రక్తం వలన మీరిప్పుడు సమీపస్థులు అయ్యారు ఇరవై మూడో వ్రాయబడిన మాట పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి ఇక్కడ అపోస్తులైన పౌలు ఒక పోలిక భాషను మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటి అని అనగా భక్తి జీవితం అన్నటువంటిది ఒక కట్టడంతో సమానమని ఒక ఇంటితో సమానమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మీరు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి ఏమిటా పునాది అని అనగా సాధారణంగా ఒక వ్యక్తి జీవితం మొట్టమొదటిగా సువార్త వలన పునాది వేయబడుతుంది అని గుర్తుంచుకోవాలి ప్రభోయిని యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతూ ఈనా మాటలు విని ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునినా అనగా పునాది మీద తన ఇల్లు కట్టుకునినా బుద్ధిమంతుని పోలి ఉండును పునాది బండ ఆ బండ క్రీస్తే అని వ్రాయబడినట్లుగా ఒక వ్యక్తి జీవితం కట్టబడాలి అంటే పునాది చాలా అవసరమైంది ఆ పునాది ప్రభోయిని యేసుక్రీస్తును గూర్చిన సువార్త ఆ పునాది క్రీస్తే ఆ పునాది యేసుక్రీస్తును గూర్చిన సువార్త కనుక ఆ వ్యక్తి జీవితానికి సువార్త పునాది వేస్తుంది వ్యక్తి జీవితం సువార్తను పునాది మీద నిర్మించబడుతూ ఉంది పునాదులు లేకపోతే కట్టడాలు కూలిపోయినట్లుగా ఒక వ్యక్తి ప్రభుని యేసు క్రీస్తు యొక్క రక్షణ కార్యం మీద కాకుండా ఆయన శిలములో జరిగించిన పాప ప్రాయ ఆయన రక్తమును చిందించుట వరణ మనకు కలిగిన పాప క్షమాపణ మీద కాకుండా ఆయన ఏదో మేలు కలిగిస్తాడని ఆయన నమ్ముకుంటే కలిసి వస్తుందని ఆయన వల్ల క్షేమం కలుగుతుంది అనేటువంటి తాత్కాలికమైన ఈ ఉద్దేశాల చేతనే ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి దాని మీదనే తన పునాది వేసుకుంటే నిశ్చయముగా అతడు తొలగిపోతాడు అందుకే పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి పునాదికి కట్టడమును స్థిరముగా ఉంచగలిగిన శక్తి ఉంది ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధారణ మీద కట్టబడిన ఏ వ్యక్తి అయినా సరే అతడు స్థిరముగా ఉండగలడు అతడు స్థిరముగా ఉండగలడు భక్తి జీవితంలో స్థిరత్వాన్ని అతడు కలిగి ఉండగలడు ప్రియులరా అలాగున పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి చెంచలు కాక అటు ఇటు కొట్టుకొని పోక ప్రతి బోధకు తల ఊపక ప్రతి బోధ కూడా దేవుడి బోధనే అని అనుకొని భ్రమించి చివరకు విశ్వాసం నుండి తొలగిపోక మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కనుక పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి అంటే మీరు విన్న సువార్త సమస్త సృష్టికి ప్రకటించబడిన సువార్త మీ భక్తి జీవితానికి పునాది మీరు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఆజ్ఞాపించినట్లుగా ఏమిటి వారు చెప్పవలసింది ఈ సంగతులకు మీరు సాక్షులు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఎనిమిది వచ్చిన వాళ్ళు ఈ సంగతులకు మీరు సాక్షులు జరిగిన వాటన్నిటికీ మీరు చూశారు అనగా ప్రభుయిని యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానములన్నిటికీ కూడా శిష్యులు సాక్షులు ఈ సంగతులన్నీ మీ కనుసన్నలో జరిగాయి మీరు చూశారు మీరు సాక్షులు మీరు వెళ్ళండి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభువారిని ఆదేశించాడు అలాగున ఆ సువార్తను క్యారీ ఆన్ చేసిన ఆ సువార్తను మోసుకొని వచ్చిన పౌలు సరిగ్గా అదే ప్రకటించాడు ఏమిటి ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఉన్నది అదే గతకాలమందు మీరు దేవునికి దూరస్థులు ఇప్పుడు సమీపస్తులు అయ్యారు మాంసయుక్తమైన దేహమునందు క్రీస్తు మిమ్మల్ని తండ్రైన దేవునితో సమాధానపరిచాడు అదే కదా ఇక్కడ వ్రాయబడినటువంటి సత్యం ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక సువార్త వలన కలుగు నిరీక్షణ ఏమిటది సువార్త ఇచ్చే నిరీక్షణ ఏమిటి మనము ప్రభుతో కూడా సదాకాలం ఉంటాం అదే కదా నిరీక్షణ పౌరు తెసలోని కైలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎవడైనా సరే ఏసు మృతి పొంది తిరిగి లేచనని ఎడల అదే సువార్త తన పాప క్షమాపణ నిమిత్తమై ఒక వ్యక్తి ప్రభుని యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినని విశ్వసించినాడలా ఆ వ్యక్తి రక్షించబడతాడు ఎవరు తన పాపక్షమాప నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆ ప్రభువుతో కూడా ఈ విశ్వసించిన వాడు సదాకాలం ఉంటాడు అది నిరీక్షణ అది నిరీక్షణ అని దేవుని వాక్యం చెబుతుంది నిరీక్షణ లేని ఇతరులవలే నిద్రించవద్దు మనం ప్రభుతో కూడా సదాకాలం ఉంటాం మరణించిన వారిని మనము మిస్ కాం వారిని మరలా చూస్తాం అంచేత ఈ నిరీక్షణ కలిగి ఉండండి ఈ మాటల చేత ఒకరిని ఒకడు ఆదరించుకొనండి అని పౌలు అన్నాడు సువార్త వలన కలుగు నిరీక్షణ ఏమిటి మన ప్రభువిని యేసుక్రీస్తు యొక్క రాకడ తీతుపత్రిక రెండవ అధ్యాయం పన్నెండవచ్చను వచనం శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడు ఆయన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షత ఇది మన నిరీక్షణ ఆయన రాబోచున్నాడు అనేటువంటిది సువార్త మనకు తీసుకొని వచ్చిన నిరీక్షణ మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం అన్నది సువార్త మన కలిగిన నిరీక్షణ కొలసై పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ చరంలో మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు అని వ్రాయబడినట్లుగా మనం ప్రభుతో కూడా ఉంటాం అన్నటువంటిది ఒక నిరీక్షణ మన ప్రభుని యేసు క్రీస్తు మహిమతో ప్రత్యక్షపరచబడతాడన్నది మనో నిరీక్షణ అసలు ప్రభు అయిన యేసుక్రీస్తే మన నిరీక్షణై ఉన్నాడు మహిమ నిరీక్షణై ఉన్నాడు అని పౌలు వ్రాశాడు అవునండి భక్తి జీవితం అంటేనే నిరీక్షణ క్రైస్తవ భక్తి జీవితము నిరీక్షణ కలిగింది ఎవని ఎందు మనం విశ్వాసం ఉంచుతున్నామో ఆయన యుద్ధకు మనమైనా వెళ్తాం లేదా ఆయన వచ్చినప్పుడు మనం ఆయన కలుసుకుంటాం అని ఈ నిరీక్షణను కలిగి బ్రతుకుచున్నాం ఈ నిరీక్షణ మనలను ఆదరించుతూ ఉన్నది ఈ నిరీక్షణ మనలను ఓదార్చుతూ ఉన్నది ఈ నిరీక్షణ శ్రమల గుండా మనల్ని నడిపించుచున్నది శ్రమలలో కూడా మనకు తోడుగా ఉన్నది ఈ నిరీక్షణయే కన్నీళ్ళు జాలువారిన ధైర్యాన్ని కోల్పోకుండా చేసేది ఈ నిరీక్షణే ప్రభుతో కూడా ఉంటాం తాత్కాలిక జీవితాన్ని ముగించి ప్రభుతో కూడా సదాకాలం ఉంటాం అనే ఈ నిరీక్షణ క్రీస్తునందు మనకు దొరికినది అని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా ఇటు నిరీక్షణ కలిగిన వారమై మనము జీవించవలసిన అవసరం ఉంది భూసంబంధమైన వాటి మీద పూర్తిగా నమ్మకమును కోల్పోవుట నిరీక్షణను కోల్పోవుట ఒకటి సత్యం వీటిని విడిచిపెడతాం వాటిని పొందుతాం వీటిని ఉన్నాం వాటిని పొందబోచు ఉన్నాం కనిపించినవన్నీ కూడా కనిపించుకొని పోతాయి కనిపించనివన్నీ కూడా శాశ్వతంగా నిలిచి ఉంటాయి మన నిరీక్షణ అదే మన నిరీక్షణ అదే మన నిరీక్షణకు ఆస్పదము యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములు ఈ వార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల మీరు విశ్వాస భ్రష్టలు కాకపోతే ఇది మీకు కలుగును విశ్వాస భ్రష్టత్వం అంత్యదినముల యొక్క సూచన అంత్య దిన అనేకులు విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మతేటగా చెప్పుతున్నాడు విశ్వాస భ్రష్టత్వం విశ్వాస భ్రష్టత్వం సంభవించిన తర్వాత పాప పురుషుడు ప్రత్యక్షమవుతాడు మనిషి కుమారుడు ప్రత్యక్షమగినప్పుడు విశ్వాసము కనుగొన అనే మాట ఎంత భయాన్ని కలిగిస్తుందో జ్ఞాపకం చేసుకుందాం విశ్వాసమందు నిలిచి ఉందాం విశ్వాసాన్ని చెడగొట్టేటివి ఉన్నాయి పడగొట్టేటివి ఉన్నాయి కానీ నిలిచి ఉందాం విశ్వాసమందు నిలిచి ఉంటేనే ఇది మనకు కలుగుతుంది అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులార నేను ఆ సువార్తకు పరిచారకుడను దేవునికి స్తోత్రం పౌలు సువార్తకు పరిచారకుడు అనగా అప్పగించబడిన దాన్ని అప్పగించబడినట్లు అప్పగించేశాడు ఆయన అన్నాడు నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువర్ణ పొందితిని నేను మీకు ప్రకటించిన దాన్ని ప్రభువర్ణ పొందితిని అనే మాటను మనం మనమెరుగుదాము పౌలు కొరించీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవాధ్యాయం మొదటి మూడు వచనాలు చూడగా నేను మీకు ప్రకటించిన సువార్త మీరు అంగీకరించిన సువార్త మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ విశ్వాస భ్రష్టత్వం సంభవించితేనే కానీ అది ఎన్నటికీ కూడా వ్యర్థం కాదు నేను మీకు ప్రకటించింది మీరు అంగీకరించింది రెండొకటే విశ్వాస భ్రష్టులైతే మీరు చెడిపోతారు కానీ నేను కానీ నేను ప్రకటించింది కానీ చెక్కు చదరవు ఏమిటది అని అనగా ప్రభు అయిన ఏసు నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించతని నాకు ఇయబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించబడి అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడిను లేఖనముల ప్రకారం ఆయన తిరిగి లేచను ఆ సువార్తకు నేను పరిచారకుడను అయితేనే మీరు జీవము గల దేవుని వైపు తిరగవలనని నేను మీకు సువార్తను ప్రకటించుతున్నాను అన్నాడు లుస్త్ర కొన్ని ప్రాంతాలలో జరిగిన పరిచర్యలో ఆయన పలికిన మాట ఇది సువార్తులని ఉద్దేశం ఏమిటి మనుషులు వ్యర్థమైన వాటిని విసర్జించి జీవము గల దేవుని వైపు తిరుగుట ఇది సువార్త సారం ఇది సువార్త యొక్క ఉద్దేశం ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుందాం కనుక ప్రతి సువార్తికుడు తనకు అప్పగించబడిన దానిని మాత్రమే తెలియచేయాలి అయితే శిష్యులు మొదలుకొని నేటి వరకు వారికి అప్పగించబడిన దాన్ని వారు ప్రకటించారు అపోస్తలకు అప్పగించబడిన దాన్ని వారు ప్రకటించారు శిష్యులకు అప్పగించబడిన దాన్ని వారు ప్రకటించారు అనగా ఆ వారి శిష్యులు వారి శిష్యులు ప్రకటిస్తూ వచ్చారు ఈనాటికి కూడా ప్రభు చేత అప్పగించబడిన దాన్ని అనేక మంది ప్రకటించుతూ ఉన్నారు దానిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక కొందరు సువార్తను కాకుండా సువార్త యొక్క ముసుగులో ధనాపేక్షను కప్పిపెట్టు తమ దురాశను ప్రకటించు ఉన్నారు ప్రజల చెవులకు ఇంపైన మాటలను ప్రకటిస్తూ ఉన్నారు వారిని సంతోషపెట్టు మనస్సు కలిగిన వారై ఉన్నారు అంత్య దినములలో ఏం జరుగుతుందో ఏమి జరగబోవునని పౌలు రాశాడో సరిగ్గా జరుగుతోంది కొందరు తమకు నచ్చినట్లుగా బోధించు బోధకులను తమ కొరకు పోగు చేసుకొని చున్నారు అవును సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము సువార్త కాల్పనిక కథ అయింది సువార్త చరిత్రాత్మకమైనది దాన్ని విడిచిపెట్టారు సువార్తను పలుతన చేశారు సువార్తలో క్రీస్తు లేడు సువార్తలు క్రీస్తు శ్రమ లేవు ఇప్పుడు సువార్తలో ఇప్పుడు చెప్పాల్సి వస్తే కనుక ఇది క్రీస్తు శ్రమణ సువార్త కాదు ఇది మనుషులకు సుఖ సువార్త ఎంత విచారకరమైన పరిస్థితులు మనం ఉన్నామనే విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రతి ప్రతి దేవుని దాసుడు ప్రకటించవలసింది ఇదే యోహాను నోరు తెరిచి దేవుని రాజ్యం సమీపించింది మారు మనసు పొంది సువార్తను నమ్మండి ప్రభువు పలికిన మాట అదే మారు మనసు పొందండి సువార్తను నమ్మండి దేవుని వైపు తిరగండి అది ఈ దినములలో మనం ప్రకటించవలసింది సువార్త మారదు సువార్త సత్యము మారదు సువార్త ప్రకటించే ప్రభువు మారడు రోషం కలిగిన దేవుని దాసుడు ప్రకటించే సువార్త ఎన్నటికీ మారదు ఆకాశం భూమి తలకిందులైనా ప్రజలు నచ్చినా నచ్చకపోయినా అది వారికింపుగా కనిపించిన కంటగింపుగా ఉన్నా సువార్త మాత్రం ఎన్నడు మారదు అట్టి సువార్తకు నేను పరిచారుకుడనైతిని అని అన్నాడు ఈ ధైర్యం మనకు చాలా అవసరం ఆయన ఎదుట నిలిచినప్పుడు సువార్తను ప్రకటించామా మనకు నచ్చింది ప్రకటించామా తేలిపోతుంది మన మాటలు మనకు వినిపిస్తాయి అంచేత మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రశ్నించుకుందాం అసలైన సువార్తను ప్రకటిద్దాం అదేదనగా ప్రభువైన ఏ సుక్రీస్తు నీ పాప నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయనందు ఉంచితే పాపక్షమాపణ ఈ సువార్తను ప్రకటిద్దాం వినువారు ఈ సువార్తని అంగీకరించినట్లుగా ప్రార్థన చేద్దాం ఒకవేళ ఇంకా ఈ మాట వింటూ ఉండగా సువార్తను అంగీకరించకపోతే ఈ సత్య సువార్తను అంగీకరించి ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్య వారసుడు కావాలని మనవి చేస్తూ ఉన్నాను ప్రభు ఈ మాటలను మన దేవించును గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు కృతజ్ఞతాస్తృతులను చెల్లిస్తూ ఉన్నాం మీరు మాకు అనుగ్రహించిన మరొక సమయాన్ని బట్టి స్తోత్రాలు మేము సజీవులమై ఈ దినమన మీ మాటలు వినుటకును ప్రకటించుటకును మాకు అనుగ్రహించిన అవకాశం కొరకు మీకు స్తోత్రాలు మీ మాటలు వినుచున్న వారిని దర్శించండి జ్ఞాపకం చేసుకునండి ప్రకటించువారు సువార్తను సరిగ్గా ప్రకటించినట్లుగా సువార్తికుల మనస్సులను మీరు ప్రేరేపించమని వేడుకొను శిష్యులు ప్రకటించినట్లుగా అపోస్తలలు ప్రకటించినట్లుగా మీ చేత పిలువబడిన ప్రతి మీ దాసుడు ప్రకటించినట్లుగా నేటి దినముల్లో కూడా అట్టి సువార్తను ప్రకటించుటకు కావలసిన మనస్సును ధైర్యమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం మనుషులకు ఇష్టమైనట్టుగా కాకుండా మీకు ఇష్టమైనట్లుగా ప్రకటించే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొని ఉన్నాం కనికరమును చూపించండి ప్రియతండ్రి జ్ఞాపకం చేసుకునండి ఈ మా మనవులాలకించి అంగీకరించమని అడుగుచున్నాం వినుచున్న వారిని దర్శించండి ఈ మాటలు వారి హృదయంలో పని చేయనట్లుగా చేయమని మా ప్రార్థన వారు ఏ స్థితిలో ఉన్నా మీరు వారిని దర్శించి మహిమను పొందండి ప్రతి అక్కరను తీర్చండి అన్ని అక్కరల కంటే మించిన సంబంధమైన అక్కరను తీర్చి మహిమను పొందమని అడుగుచు మీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను దీవించి మహిమను పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్